విష్ యూ హ్యాపీ కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ. ఒకటే వీడియో అదితే విష్ యూ హ్యాపీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఏ హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడున్నామంటే బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 1 లో అమ్ము పెట్స్ అండ్ కెనల్స్. సో అమ్ము పెట్స్ అండ్ కెనల్స్ కి ఎందుకు వచ్చినామంటే ఇస్ అ సర్ప్రైజ్. సో మనం మన బగీరా బగీరా దాని పేరు ఆల్రెడీ మనం పెట్టేసినాం కదా, బగీరాని తీసుకోవడానికి వచ్చిన. సో హాయ్ బ్రో. చాలా బాగున్నా. గోలీవుడ్ ఎంత బాగున్నాయో, యా మస్తు క్యూట్ గా ఉన్నాడు వీడు. యా సో ఇక్కడ మనకు చాలా అన్ని రకాల మనకు పెట్స్, అదేవిధంగా కెనల్స్ అండ్ చిలుకలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం బగీరాని రిసీవ్ చేసుకోవడానికి నేను వచ్చిన. సో బగీరా గాడు వాడు కోయంబత్తూర్ నుండి వచ్చిండు. సో వచ్చేసి బగీరా ఒరిజినల్ బ్రీడ్ ఏంటంటే జాక్ రస్సెల్ టెరియర్. వాళ్ళు వినరా? సో వాడు బ్రీడ్ వచ్చేసి జాక్ రస్సెల్ టెరియర్. సో స్పెషల్ డాగ్ అది వచ్చేసి మనకు ట్రావెలింగ్ పర్పస్లో యూజ్ అవుతానని తీసుకోవడం జరిగింది. సో లెట్స్ సీ. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ బ్రో. ఇట్లా భయపడేయాలి వాడికి, వాడు కొరుకుతాడు ఇప్పుడు ఖచ్చితంగా. నో అని అన్నా ఇంటలేదు. హ్యాండ్స్ చికెన్ లెక్కనే వాడికి వాడికి అందుకే బొక్కలు కూడా వేస్తలేం. ఏ బొక్కలు వేయద్దు, బొక్కలు వేస్తే చాలా ఇబ్బంది. అవి అవి టైట్ బొక్కలు, అవి వేయచ్చు చిరుని వేయచ్చు. అంటే అవి వేసిండు కదా, వాటిని ఎంత కొరుకుతున్నాడో చైర్ కూడా అంతే. అంత కొరుకుతుంది అంటే నేను చెప్తాను, బొక్కలు అంటే నాకు గుర్తొచ్చింది. నిన్న పాపం మేము ఒక మంచి గ్రేట్ డేని ఇచ్చి ఉండే ఒకరికి. అయితే ఏమైందంటే పాపం వాళ్ళు వాళ్ళ బొక్క ఇట్లనే బొక్కలు వేసాను, అంటే చికెన్ బొక్కలు. అయ్యో పాపం నిన్న అది ఇక్కడ పొడుచుకొని సచిమైన కుట్టాను. చాలా దారుణం అది. సో మనం చాలా చాలా జాగ్రత్త ఉండాలి. డేంజర్ మామ్లా. ఎక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను కదా అని అనుకుంటున్నాను. చూసినావా కోపం ముక్కు కొరుకుతావా? ముక్కు కొరికింది ఆల్రెడీ. నీ కొట్టినట్టు నాకు ముక్కు కొట్టాడు. బగీరా మంచి పేరు, బగీరా ఒక మంచి బుల్లపాటి. సో వీడిని నేను తీసుకున్నప్పుడు, అంటే వీడిని ఇంట్లోకి తీసుకున్నప్పుడు నేను లేను యాక్చువల్గా. సో దట్ ఇక్కడ నుండి తీసుకున్నట్టే ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి వచ్చా. కానీ వాడు ఆల్రెడీ గుర్తుపట్టేసిండు వాళ్ళ ఫస్ట్ ఓనర్ని. వీడు చాలా షార్ప్ అండ్ చాలా యాక్టివ్. వీడు కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాలి పక్కన. ఎట్లుంటాడో టెంపరేచర్కి తట్టుకుంటాడా, వీడు ఎట్లుంటాడో ఇంకా చూడాలి ఫ్యూచర్లో. ఏం కాదు, ఇంకా తట్టుకుంటాడు అదే ప్రాబ్లం ఉండదు మీకు. ఎందుకంటే ఆల్రెడీ బ్రీడ్స్ అయితే రఫ్ బ్రీడ్స్ జనరల్లీ, ఆ ప్రాబ్లం ఏమి ఉండదు మనకు. అవును. ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్ అంటే వీళ్ళదంటే వీడు చాలా ఫ్లెక్సిబుల్ రావు కదా. నీకు ఇప్పుడు నువ్వు ట్రావెలింగ్ కూడా చేస్తున్నావు కదా నాకు. ఓయ్ ఓయ్ ఓకే, నువ్వు ట్రావెలింగ్ కూడా చేస్తున్నావు కదా, ట్రావెలింగ్ కూడా పర్ఫెక్ట్ బాగుంది. దీనికి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే జనరలీ ఆ పంచ్ ఉంటుంది చూడు కొన్ని కుక్కలకు, ఆ పంచ్ ఉన్న వాళ్ళకి మనకు ట్రావెలింగ్ చేస్తే ఇబ్బంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళకి అలా ఉండదు, ఇది ఎక్కడ రఫ్ అండ్ టఫ్ బ్రీడ్ నువ్వు చూసావు కదా. ఇంకోటి ఏంటంటే ఇది చాలా కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది దీని బాడీలో, అంటే ఫ్యాట్ అనేది ఉండదు. ఫ్యాట్ అంటే చాలా యాక్టివ్ ఉంటాయి కాబట్టి. ఎంత చూసావు కదా ఇది మజిల్ ఎట్లా ఉంది, మజిల్ ఇప్పుడే ఇట్లా కనబడుతుంది. ఒక బిల్డర్ లెక్క ఉన్నాడు చూడు, నెక్ చూడు ఎంత స్ట్రాంగ్ ఉందో. ఈ బ్రీడ్ అదే పత్తే కాదు, జాగ్రత్తలు టెరియర్ ఇట్లా దుంకి మళ్ళీ రివర్స్ దుంకి మళ్ళీ ఏంటిదంటే రంజిత్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బర్లు గుర్రాలు అవి పెంచుకుంటారు కదా, వాటితో పాటు ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తలు టెరియర్ పెంచుకుంటారు. జాగ్రత్తలు టెరియర్ చాలా విశ్వాసమైన కుక్క అని చెప్తారు వాళ్ళు కూడా. అవునవును. ఎందుకంటే చాలా అలర్ట్గా ఎవరైనా మన ఫీల్డ్ లోపల ఎవరైనా వచ్చారనుకోరు ఇలా చూస్తారు, అబ్జర్వేషన్. కొన్ని వీడియో చూసినా బేర్ను కూడా తెల్లగొట్టింది.
ఇక పామ్ కనబడితే దాన్ని సంపేదా కొదిలిపెట్టదు ఎవ్వరికి భయపడదు నువ్వు చూసావు కదా నువ్వు అసలు డేర్ ఘోరమైన డేర్ దాని కాంప్రమైజ్ ఉండదు ఎవ్వరికి భయపడదు బెస్ట్ బ్రీడ్ అంటే నాకు జాగ్రత్తగా నచ్చుతుంది ఎందుకంటే గార్డింగ్ లో అంటారు కదా ఛోటా బామ్ బడా ధమాకా ఈ బ్రీడ్ మనం చెప్పొచ్చు చూడు ఎలా ఉంది అంతా కూడా భయం లేదు నాకు కొత్త ప్లేస్ వచ్చానా అని ఇక్కడికి వచ్చాను ఎవరికి భయపడదు ఎవరికి నీకు ఇప్పుడు కింద కూడా వదులుతా కూడా చూడు ఎవరికి భయపడదు కానీ ఎలా ఉంది నువ్వు చెప్పు రంజిత్ ఎలా ఉంది నీకు యార్ చెప్తా అని అని యా దిస్ ఈజ్ అవర్ బగీరా ఓ బేటా బేటా ఎడే లగో ఏదన్నా సో బగీరా దీని స్పెషల్గా మనం అమ్ము అండ్ పెట్స్ కెనల్ అమ్ము పెట్స్ అండ్ కెనల్స్ నూనె తీసుకుంటున్నాము సో ఏంటంటే నేను చాలా ట్రై చేశాను దీనికన్నా ముందు నేను ఏం ట్రై చేసిన అంటే ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్ సో దాన్ని తీసుకుందామని అనుకున్నా కానీ దానికన్నా ఇది వచ్చేసి ఇంకా యాక్టివ్ అండ్ దీనిలో వెయిట్ తక్కువ అసలు ఇది ఎవ్వరికి కూడా భయపడదు సో కాబట్టి నేను దీన్ని ఎంచుకున్నా ఇది మనం చూస్తే బీగిల్ లాగానే కనబడుతుంది ఓ నాని కదా అన్న దీని గురించి చెప్పాను నా కొన్ని ఏం చెప్పాలి చెప్పాడు సో దీని స్పెషాలిటీస్ ఏంటి దీని స్పెషాలిటీ చెప్పాను ఆల్రెడీ దీనంత టాప్ బ్రీడ్ ఏం లేదు అంటే ఫ్లెక్సిబుల్ బ్రీడ్ అని నేను చెప్పాను కదా ఓకే ఫ్లెక్సిబుల్ బ్రీడ్ ఇది ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు చెప్పావు నాకు ఫస్ట్ నా సలహా కూడా తీసుకున్నావు ఇప్పుడు నువ్వే చెప్పాలి ఎలా ఉంది నా సలహా కరెక్టా కాదా అనేది ట్రావెలింగ్ చేయొచ్చు కానీ ఇప్పుడే కాదు వ్యాక్సినేషన్ మొత్తం అయినాక 6 నెలల ప్రకారం ప్లాన్ ఓకే చూసినావా ఇప్పుడు చేస్తా అంటే వెరీ అగ్రెసివ్ నాకు కోపం వస్తుంది నేను ఇప్పుడు వెళ్తాను ఇతడు అంటున్నాడు ఎనీవే చాలా మంచిది ఎట్లా నువ్వు కొద్దిగా టైం తీసుకున్నావు కదా కానీ వాస్తవానికి నీకు మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నావు ఇంకోటి నీకు కిస్మత్ ఏంటంటే జాక్రెసల్ టెరియర్లో దొరకడం చాలా పెద్ద ప్రాబ్లం మంచి బ్రీడ్ మంచి క్వాలిటీ అనేది దొరకడం మన ఇండియాలో చాలా కష్టం అయినా నీకు టైం నీకు కిస్మత్ మంచితనంకి ఏమో కానీ నిజంగా చాలా మంచి నిజంగా నీకు చాలా మంచి బ్రీడ్ అందరికీ తెలుసు చూస్తే అర్థమైపోతుంది క్వాలిటీ దీని స్టాండర్డ్ ఏంటిదో ఇంకోటి ఇది ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత 2 నెలలు కూడా అయిపోయింది కదా 2 మంత్స్ అయిపోయింది వీళ్ళు సెకండ్ వ్యాక్సిన్ కూడా అయిపోయింది కదా అయిపోయింది సెకండ్ వ్యాక్సిన్ కూడా అయిపోయింది ఇంకో 4 నెలల వరకు కొంచెం వెళ్ళి ట్రైనింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు పనులు వస్తాయి కదా ఆ పనులు వస్తున్నాయి కాబట్టి అలా దొరుకుతుంటాయి ఇది దొరకలేదు కొరుకుతూనే ఉంటాయి కానీ దొరుకుతుంది కదా అని కొంచెం జాగ్రత్త చిన్న ఏమన్నా నోట్ చేసుకుంటే కూడా మనకి ఇబ్బంది సో ఆ మనం జాగ్రత్తలు పాటించాలి అండి ఇంకా ఇంకేంటిదంటే ట్రావెలింగ్ అంటే నువ్వు కొద్దిగా ఎండాకాలం చూసుకున్నావు అయితే నాకు తెలిసిన తర్వాత నువ్వు ఎక్కువ ఎండాకాలం ట్రావెల్ చేయవాలి కాకపోతే జాగ్రత్తగా ఉండవచ్చు ఎండ ఎక్కువ పడకూడదు ఎండ ఎక్కువ అంటే చిన్న ఇబ్బందే కదా మళ్ళీ నువ్వు ట్రావెల్ చేసి కూడా చాలా ఇక్కడ ఎక్కువ చేస్తుంటావు అక్కడ క్లైమేట్ అని కదా సో సజెస్ట్ చేసుకోండి సో వీడు వచ్చేసి మీరు చెప్పింది కదా జాక్ రసెల్ టెరియర్ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ రైట్ ఇంగ్లాండ్ బ్రీడ్ ఇది సో ఇది వచ్చేసి నేను చూసిన యూట్యూబ్ వీడియోస్ కానీ వీటి గురించి సెర్చ్ చేసిన కానీ అసలు ఇంత కూడా భయం అనేది లేదు నీకు స్నేక్ కనబడితే దాన్ని చంపేదాకా వదిలిపెట్టాడు వీడు అండ్ నేను ఒక వీడియోలో చూసిన బేర్ వచ్చింది ఎలుగుబంటి దాన్ని కూడా ఎల్లగొట్టిండు సో అండ్ ఇంట్లో వీడు ఎంత అల్లరి చేస్తారంటే అసలు ఈవెన్ మై నాకు టీవీ ఉన్నది మొబైల్ ఉన్నది అవన్నీ పెట్టుకొని అన్ని యాప్స్ పెట్టుకొని కూడా ఒక్కసారి కూడా టీవీ చూసిందే లేదు వీడు ఏవాటి సో వీడితోటే టైంపాస్ వీడితోటే మొత్తం దీంతో టైం అంతా గడిచిపోతుంది టైంపాస్ పక్కన పెడితే ఇంకా వీడు చాలా డేంజర్ అన్నట్టు కానీ చాలా యాక్టివ్ ఎంత యాక్టివ్ అని నేను అనుకోలేదు నాకు ఫస్ట్ పెట్టు కాదు నా ఫ్యామిలీ అయిపోయింది వీడు సో ఇగో నా ముక్కు కూడా కొరికేసిండు వాడి గోళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి అవి కూడా తీసుకుందామని తీసుకొచ్చినాం అండ్ ఇక్కడనే మనం తీసుకున్నాము అండ్ యార్ ఇంత యాక్టివ్ నేను ఎప్పుడు చూడలేదు అంత మంచోడు వీడు అండ్ ఎంత విశ్వాసం ఉంటా అంటే ఇప్పుడు ఎవరైనా నీ మీదకి అటాక్ వచ్చినట్టే వాడిని ప్రాణాలను కూడా లెక్క వేయడు అంత యాక్టివ్ అండ్ అంత హారిబుల్ కూడా అగ్రెసివ్ కూడా వాడు కోపం వచ్చింది అనుకోవడానికి మేము అందరం డైరెక్ట్ కుర్చీలు బెడ్లు ఎత్తున్నాం ఎందుకంటే వాడి కోపాన్ని మేము తట్టుకోలేము అలా విధంగా అంత వాడి ప్రేమ వచ్చినా కూడా అంతే వాడు వచ్చేసి మీ మీదకి వచ్చేసి భలే ఆడుకుంటాడు వీడు సో నాకు తెలిసి ద బెస్ట్
ది బెస్ట్ బ్రీడ్ ది బెస్ట్ డాగ్ ఇది సో చాలా ఇష్టం నాకైతే చాలా ఇష్టం అయిపోయింది చాలా ఫ్యామిలీ అయిపోయింది సో వీడికి కష్టం లేకుండా నిమ్మలంగా ట్రావెలింగ్ పర్పస్లో వీడిని తీసుకున్నాం కాబట్టి ఒక సిక్స్ మంత్స్ తర్వాత అన్ని వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత వీడు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ మనం తీసుకొని వెళ్తాం వీడిని సో థ్యాంక్ యూ బ్రో నాకు ఇంత మంచి బ్రీడ్ని సజెస్ట్ చేసినందుకు అండ్ నాకు ఇంత మంచి బ్రీడ్ని ఇచ్చినందుకు అండ్ సాహిత్య నీకు కూడా థ్యాంక్ యూ సాహిత్యవర్ధన్ ప్రస్తుతం అతను ఇప్పుడు కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్లో ఉన్నాడు తన డాగ్ లెగ్జీ తోటి సో నాకు ఏంటి అంటే సాహిత్య అని చెప్పేసి డాగ్ బిహేవియరిస్ట్ బెంగళూరులో తను నా ఫ్రెండ్ సో నాకు పలానా బ్రీడ్ కావాలి నాకు ఇవి కావాలి అంటే ఇలాంటి స్పెసిఫికేషన్స్ కావాలి నా రిక్వైర్మెంట్ చెప్తే దానికి ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి అన్న నెంబర్ ఇచ్చిండు అండ్ మన హైదరాబాద్లో నువ్వు ఒకసారి వెళ్ళు అని చెప్పేసి అని చెప్పిండు సో అప్పుడు నేను ఎక్కడున్నా అంటే కాశ్మీర్లో ఉన్నా సో నేను లేకున్నా వీడి గురించి చెప్తే అన్న తన్ని ఒక మంచి బ్రీడ్ని నేను తెప్పిస్తానని చెప్పేసి తెప్పించిండు తెప్పించి మరీ నాకు సజెస్ట్ చేసిండు నేను వెంటనే ఇంకా నెక్స్ట్ వెళ్ళారే మా ఇంట్లో వాళ్ళని పంపించేసి వీడిని రిసీవ్ చేసుకున్నాను అప్పుడు వచ్చినప్పటి నుండి ఇంతవరకు చాలా అంటే చాలా హ్యాపీ అండ్ సో ఇక్కడ హైదరాబాద్లో నాకు తెలిసి చాలా ఉండొచ్చు కానీ ఇది బ్రీడ్ అనేది మనకు మనీ కోసం కాకుండా ఒక మంచి బ్రీడ్ను మంచి డాగ్ను మనకి ఇవ్వాలని ఒక మాట నాకు చెప్పిండు అన్న సో నీకు లైఫ్ లాంగ్ నువ్వు చూసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం రాదు అలాంటిది ఇస్తా అలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా బెస్ట్ డాగ్ నీకు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు అన్న సో అలాంటి డాగే అలాంటి మన బగీరా గారిని నేను డాగ్ అనలేను నాకు అనుభూతి కూడా కాదు సో అలాంటి మన బగీరా గారిని మనకు అప్పచెప్పిండు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ పని నమ్మినందుకు నాకు నమ్మేవు నువ్వు చాలా కష్టపడతావు ఇంకా చాలా నువ్వు ఇంకా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను రంజిత్ థ్యాంక్ యూ ఒక కుక్క మన దేశం అంతా తిరుగుతుందని నేను నాకు కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ నేను కూడా ఒక మంచి హ్యాపీ ఎలా అంటే ఎలా అంటే ఒక మంచి చేతులు పడ్డది పర్సనల్ నా తరఫున వెళ్ళిందంటే నాకు కూడా చాలా సంతోషం రంజిత్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ రంజిత్ నువ్వు చాలా అంటే చాలా కష్టపడుతున్నావు బగీరా కూడా అలా నేను యొక్క పేరు సంపాదించాలని పర్లేదు అలా ఈ చిన్నప్పుడు ఇదేం చేస్తాను ఎందుకంటే పనులు వస్తాయి కదా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు ఫ్రీగా ఉందా మనం జనరల్లీ ఎక్కువ తీసుకోవద్దు ఈ వీడియో కోసం తీసుకున్నాం తప్ప కానీ వాస్తవాన్ని చూడాలని చెప్పాలంటే ఫ్రీగా వద్దా అంటే ఫ్రీగా ఎలా అంటే చిన్నప్పుడు అయితే కేజీలోనే పెట్టాలి కొన్ని రోజుల వరకు ఎందుకు వ్యాక్సినేషన్ కొడుతుంటారు ఫ్రీగా అంటే ఇంట్లో మనం కొద్దిసేపు ఆడుకున్నాక వదిలి అర్థమే అలా కాకపోతే చేతులు నోట్లో ఇవ్వద్దు ఎప్పుడైతే మళ్ళీ శానిటైజర్ అనేది చాలా ఇబ్బందికరం పప్పి కావాల్సిన అనేది మన డాక్టర్ చాలా అంటే చాలా హార్మ్ఫుల్ జనరల్లీ ఏమనుకుంటారు అనేది కలుస్తుంది కదా పాపం మోని అని మనం ఫింగర్స్ అది నోట్లో ఇస్తుంటాము అది అసలు అసలు ఇబ్బంది ఉంటుంది అలా నేను మీకు ఫస్ట్ గైడ్ కూడా చేశాను నువ్వు ఫాలో అవుతాను ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే మీ వ్యూవర్స్లో ఉంటే వాళ్ళు కూడా వింటే చూస్తే వాళ్ళు కూడా ఇది మీ ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా పప్పికి మనం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే సరే అందరూ నా దగ్గర తీసుకోలేరు ఎక్కడ తీసుకున్నా మంచి బెస్ట్ క్వాలిటీ రెప్యూటెడ్ ఛానల్స్లో నేను తీసుకోవాలని నేను మనం ప్రజలు చూస్తాను కానీ చేసుకున్నాక కూడా ఈ ప్రికాషన్స్ నా ఛానల్కైనా కొద్దిగా ఫాలో చేసుకోవచ్చు నేను ఎలా దానికి మనం పట్టించుకోవాలి ఎలా కేర్ ఎలా డైట్ ఎలా మనం ఎలా చూసుకోవాలి ఎలా పెట్టాలి ఇవన్నీ నేను డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను అండ్ అన్నకి ఛానల్ ఉంది అది అదేంటంటే మనకు డాగ్స్ కేర్ గురించి అండ్ బ్రీడ్ గురించి ప్రతి ఒక్కటి కూడా చెప్తారు మీ ఛానల్ నేమ్ చెప్పండి అమూస్ పెట్స్ అండ్ కెనల్స్ ఏఎంఎన్ యూఎస్ అమూస్ పెట్స్ అండ్ కెనల్స్ అండి సో నేను మెన్షన్ చేస్తాను అది యూట్యూబ్లో ఉంటుంది అండ్ లింక్ కూడా మెన్షన్ చేస్తాను ఇఫ్ మీకు ఎవరికైనా కావాలంటే వచ్చేసి మీకు నెంబర్ కూడా పెడతాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తారు వీడు 2 మంత్స్ వీడు 2 మంత్స్ టూ అండ్ హాఫ్ అంటే నచ్చినారా నీకు వీడు వీడు ఏంటి ఎట్లున్నాడు వీడు బూరు బూరు కుక్క పిల్ల వీడు టెడ్డి బియర్ అని చెప్తారు మన దగ్గర చాలా వెళ్తాయి రంజిత్ అంటే చాలా మంది ఇప్పుడు దీని ట్రెండ్ పడ్డది చాలా లావుగడ్డలు అనిపిస్తారు పెరిగినాక ఇంకా వింతో ఆడుకోవా బగీరా వింతో ఆడుకో బగీరా మీరే ఎక్కువ ఆడుకుంటున్నా ఆడుకో వాడు వన్ మ్యాన్ ఆర్మీ వాడు ఆడు వన్ మ్యాన్ ఆర్మీ అంతేనా యో వాడు వేరే వాళ్ళతో ఆడతలేడు వాడు స్పెషల్ ఎవరు పట్టించుకోవడం ఓనర్కి పట్టించుకుంటారు అంతే బాగుంది కదా బగీరా
ఓకే వాటి రెండింటి కలపొచ్చా ప్రాబ్లం లేదా షార్ట్ పీరియడ్ అయితే పర్వాలేదు నాకు నివ్వద్దు నువ్వు మూతులు నాకు నివ్వద్దు అలా చేసుకుని అంటే ప్రికాషన్ అంటే జాగ్రత్త లేదు వీడు ఎలా చూస్తున్నా వాడు మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తుంది ఓకేనా రా వీడు వీడు దోస్తేనా నీకు అయ్యో రే వద్దురా రే బెదిరిస్తావారా వాడు పాపం వీడు అమాయకుడు వీడు అగో అయ్యో ఏమనగా అరే ఇది వాళ్ళు రా ఏమనగరా యా బగీరా ఫస్ట్ టైం డాగ్స్ తోటి సోషలైజ్ అవుతుంది సో ఇది వచ్చేసి లెక్సీ సో అది వచ్చేసి అతనిది అతను తెలియదు నాకు అతని పేరు సో మేము ఇక్కడ గచ్చిబౌలి డాగ్స్ పార్క్లో ఉన్నాము సో క్రేజీ క్రేజీ ఆడుకుంటున్నాడు సో మన హర్షవర్ధన్ డాగ్స్ జాయ్ హాయ్ హాయ్ బ్రో సరే సరే సాహిత్యవర్ధన్ డాగ్స్ జాయ్ ఛానల్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వెళ్తున్నాడు బైసైకిల్ విత్ మన లెక్సీ సో ఇక్కడ హైదరాబాద్లో మీటప్ జరిగింది యాక్చువల్లీ ఇక్కడ అలో లేదు కెమెరాస్ మెల్లిగా మొబైల్లో తీస్తున్నాము సో ఇక్కడ నేనున్నా హాయ్ బ్రో కమ్ బ్రో కూడా వచ్చిండు మన వీడియో చూస్తూనే ఉంటాడు ఇక్కడ అండ్ ఈ పార్క్ కూడా చాలా బాగుంది అండ్ ఇది ఇండియాలో పెద్ద పార్క్ అంట డాగ్స్కి నాకు తెలిసి సో బగీరగాడు అస్సలు ఆగట్లేదు ఆగో అగో 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 అరే బగి బగి అది చిన్న నీకన్నా చిన్నది అరాది ఏమన్నా బగి ఫస్ట్ భయపడ్డావు కదా ఏదవా ఎంత అయ్యా బగి కానీ కొట్టిర్రా వాళ్ళు ఇషిరా ఇది వచ్చేసి జిహెచ్ఎంసి వాళ్ళది పార్క్ డాగ్స్ పార్క్ చాలా నీట్గా అంటే నీట్గా లేదు అండ్ బగీర నా కోసం వెయిట్ చేస్తున్నాడు వాట్ బగి డాడీ కోసం వెయిటింగా బగి డల్ అయిపోయినావు నాని ఇయరా బాగి సో చూసారు కదా మన ట్రావెల్ పార్ట్నర్ కూడా వచ్చేసిండు బగీరగాడు సో ఆర్సీబీ రంజిత్ అండ్ సి అంటే చిట్టి మన బైసైకిల్ బి అంటే బగీరా ఆర్సీబీ మనది ఆర్సీబీ పార్టీ అన్నట్టు సో నెక్స్ట్ మొత్తం బగీరగాడితోటి సైక్లింగ్లో మన వీడియోస్ వస్తాయి సో అందరు చూస్తూనే ఉండండి అండ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి వీడు మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు సో ఈ యాక్టివ్నెస్ కోసం కొంచెం వెయిట్ తగ్గడం కోసం మాత్రమే వీడిని తీసుకోవాల్సి వచ్చింది కొనాల్సి వచ్చింది లేకుంటే నేను అడాప్ట్ చేసుకునేవాడిని చూద్దాం ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో